దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ధర్నాను మనం చేయబోతున్నాం. ఈ ధర్నాకి సూర్యాపేట జిల్లా పేరున్న స్తూప పరిరక్షణ కమిటీ కన్వీనర్గా ఉన్నటువంటి రాజుల సీన్ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వీరన్న స్తూప పరిరక్షణ కోసం విచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వీరన్న అభిమానులు, వీరన్న సహచరులు, వీరన్న ఆలోచన కలిగినటువంటి, సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, మిత్రులందరికీ వీరన్న పరిరక్షణ స్తూప పరిరక్షణ పోరాట కమిటీ నుండి సామాజిక ఉద్యమ అభినందన తెలియజేస్తూ ఈరోజు 25వ తారీఖు నాడు హైదరాబాదులో బహుజన ప్రతిఘటన ఐక్య వేదిక ఆధ్వర్యాన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సభ నిర్వహించడం జరిగింది. ఆ రోజు వివిధ ఈడికొచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు, వివిధ మిత్రులు హాజరు కావటం జరిగింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా వీరన్న స్తూపాన్ని హైవే రోడ్లో పడగొట్టకుండా దీన్ని రక్షించుకోవాలని ఉద్దేశంతో ఆ రోజు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యాన జరిగినటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు 2వ తారీఖు నాడు సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే మనం ఇక్కడికి ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. ధర్నా కొద్దిగా ఆలస్యం జరిగినప్పటికీ ఈ ధర్నాకు విజయవంతం చేయడం కోసం అందరం భాగస్వామ్యం కావాల్సిందే కోరుతూ ఒక స్తూప నిర్మాణాన్ని చేయాలని ఆనాడు రాష్ట్ర కమిటీ భావించడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే కామ్రేడ్ మారోజు వీరన్న స్తూపాన్ని నిర్మాణం చేయాలని ఇక్కడ సూర్యాపేట కమిటీకి ఒప్పజెప్పిన తర్వాత ఆ స్తూపాన్ని మేము నిర్మాణం 1 సంవత్సరం లోపే నిర్మాణం చేసినాం. ఆ నిర్మాణం పగడబందీకి సంబంధించినటువంటి గతంలో చెప్పడం జరిగింది. అది హైవే రోడ్లో పోతుందని తెలిసిన తర్వాత మిత్రులందరూ కూడా చాలా వరకు బాధపడ్డారు. వీరన్ననే భౌతికంగా లేకుండా చేసినటువంటి పాలకులు ఈ పాపం స్తూపం లేకుండా కూడా ఏడజేస్తారు అని ఒక ఆవేదనతోటి ఉన్నటువంటి హైదరాబాదులో కొంతమంది వీరన్న మిత్రులు, సహచరులు, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఉద్యమ అభిమానులందరూ కూడా వీరన్న స్తూపాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అనే తపనతోటి అనేక రకాలుగా 3 నెలలుగా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. వ్యక్తిగతంగా, పర్సనల్గా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, డీలకు కొంతమందిని కలిసి మాట్లాడటం జరిగింది. ఏది మాట్లాడినా స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం అనేది వాళ్ళ నుంచి మనకు రాలేని దౌర్భాగ్య స్థితి ఉన్నది. 25 కంటే ముందు ఇదంతా జరిగిన తర్వాత 25 కంటే ముందు ఒక నిజ నిర్ధారణ కమిటీ ఉద్యమాల ఉపాధ్యాయుడు, వీరన్న సిద్ధాంతానికి రూపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఊసా గారు, అదేవిధంగా హైదరాబాద్ ఉన్నటువంటి మాధవ కృష్ణారెడ్డి, సూర్యపల్లి సుజాత గారు, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ లక్ష్మణన్న, ఇంకా కొంతమంది కొత్తగట్టు మల్లన్న గారు, అందులో మేము కొంతమంది కలిసి ఆ కొత్తగూడెం గ్రామాన్ని స్తూపం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని విషయాలు తెలుసుకొని అక్కడ ప్రజలతోటి మాట్లాడి మళ్ళీ వెంటనే అక్కడి నుంచి మీడియా సమావేశం పెట్టి ఈ స్తూపాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది, వీరన్న స్తూపాన్ని పడగొట్టకుండా దేనికైనా మనం పోరాటానికి సిద్ధం కావాలనే ఆలోచనతోటి వెంటనే మేమందరం రాజశేఖర్ అని అక్కడ కాంట్రాక్టర్ ఉంటాడు వెలిగిపెళ్లి పక్కన క్యాంపులో కాంట్రాక్టర్ని కలిసిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత అతను మాట్లాడిన మాటలు ఏంటంటే స్తూపాన్ని మేము పడగొట్టం, బస్ షెల్టర్ తీస్తామని చెప్పడం జరిగింది. మేము ఏం చెప్పినామంటే అతనికి స్పష్టంగా బస్ షెల్టర్కు స్తూపానికి ఇంటర్లింక్ ఉంటుంది,
బస్ షెల్టర్ తీసివేస్తే స్థూపం కూడా కూలిపోతుంది. ఆ రకమైనటువంటి నిర్మాణం చేసిన దాన్ని అని చెప్పిన తర్వాత అతను చాలా విషయాలు మాకు ఇంత విషయాలు తెలివేస్తారు, అయితే బస్ షెల్టర్ కూడా మేము తీసివేయము, మేము ఆ స్థూపాన్ని మహానాయకుని మహా అమరవీరున్నటువంటి ఆ స్థూపాన్ని మేము ముట్టుకోము, ప్రజల కోపానికి గురవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ స్థూపాన్ని మేము కదిలియమని ఆయన కాంట్రాక్టర్ మాకు సూచనాప్రాయంగా ఒక అభిప్రాయం మాత్రం వ్యక్తం చేసిండు. తర్వాత ఏం చేయాలి అనే ఆలోచనతోటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం, వీరన్న ఎప్పుడైతే మేము కొత్తగూడెంలో ఊసాగారు ఆధ్వర్యాన ఎప్పుడైతే ఒక ఫ్యాక్టరీ పెట్టి టీం వచ్చిందో దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ పేపర్లో మీడియాలో కానీ ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, ఒక ఉద్యమ రూపంగా వచ్చింది. హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఒక పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపం వచ్చిన తర్వాత మిత్రులారా ఇది బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరికి తెలియకుంటేనే వీరన్న ఒక మహా గొప్ప వ్యక్తి, ఇది ఏ ఒక్కరూ చేసే పోరాట త్యాగ ఫలితం కాదు, వీరన్న గొప్ప సిద్ధాంతం మూలంగా గొప్ప వ్యక్తి మూలంగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక మాటలో చెప్పాలంటే భయపడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేక నిన్న అక్కడికి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు హాజరై ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, మేము స్థూపాన్ని పడగొట్టం డిజైన్ మార్చుతామని చెప్పారు. ఇక్కడ రాజకీయం చేయాల్సిన మనకు అవసరం లేదు, మనం ఏదో ఇంకేదో కావాల్సిన అవసరం లేదు, ఇక్కడ మేము ఏం చెప్తున్నామంటే ఏదో కొంతమంది మాట్లాడారు ఇది ఏదో కాంగ్రెస్ వాళ్ళు కావాలని చేస్తున్నారని ధర్నా అని మాట్లాడారు ఎంపీ గారు, కానీ ఇది కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, స్వచ్ఛందంగా ఎవరు వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. అక్కడ అనేక ప్రజా సంఘాలు వచ్చినాయి, అనేక విద్యార్థి సంఘాలు వచ్చినాయి, అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఇంకా ఎక్కువ రోజు రోజు వస్తాయి, తండ నుంచి వస్తాయి, ఊరి నుంచి వస్తాయి, వాడ నుంచి వస్తాయి. కానీ అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇది ఖచ్చితంగా వీరన్నను ముట్టుకుంటే ఈ మూడు జిల్లాలలో భూస్థాపిత మతం మూడు జిల్లాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభావం అందరికి అర్థం కాలేదు, వీరన్న స్థూపం మామూలు ప్రజలను అడిగినా ఆయన ముళ్ళు ఏం పోతుంది పక్కకు పోతే ఏంటంట ఆయనకేం నష్టం జరుగుతుంది అంటే వీరన్న స్థూప హైవే రోడ్లలో 165వ హైవే రోడ్ చూస్తే ఒకసారి మనం జాతీయ రహదారి నాగపల్లిలో కామిలేని సూర్యనారాయణ హైవే రోడ్లు మొత్తం హాస్పిటల్లే పోయేది వాస్తవానికి ఉన్నటువంటి డబ్బు బలము ధనబలము రాజకీయ బలంతో అక్కడ ఎత్తు రాకుండా ఫ్లైఓవర్ రాకుండా కామిలేని హాస్పిటల్ ముందు నుంచి మాత్రమే పోయినారు బస్సు దిగి ఈ మాత్రం అయిపోవడం లేదు అక్కడ. అంటే డబ్బులున్న వాళ్ళకు మాత్రం రోడ్లు పక్క జరుగుతాయి, డబ్బు లేనటువంటి వాళ్ళకి మాత్రం ఇండ్లు పోతున్నాయి, ఇక్కడ బంగారు పోతున్నాయి, కూర్చోలు పోతున్నాయి. అందుకే మనం ఆ రోజు వీరన్న పీడిత దాడిత ప్రజల వ్యక్తి ఇవాళ దళిత భోజన విప్లవ వీరుడు, అందుకే వీరన్న స్థూపం ముట్టుకుంటే కాలిపోయేది ఇక్కడ భూస్థాపితం అయ్యేది అధికార పార్టీ అని తెలుసుకొని అక్కడికి వచ్చి వాస్తవానికి మేము స్థూపం పోనీయమని మాట్లాడారు. కానీ ఇక్కడ పోనీయమని దానికి సంతోషమే, మాకు కావాల్సిన స్థూపం పోవద్దంటున్నాం మేము, కానీ నిర్దిష్టమైనటువంటి ఇక్కడ మాకు ప్లాన్ ఏమన్నా ఇచ్చిర్రా అనే ఒక ఆలోచనతోటి మిత్రులారా దాన్ని దృష్టిలో పెట్టుకు దానికోసమే ఇక్కడ మనం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం మిత్రులారా. అందుకే ఈ ధర్నా అయిపోయి మాట్లాడటానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజా సంఘాల నాయకులు ఉద్యమకారులు సిద్ధాంతకర్తలు వీరన్న అభిమానులు అందరూ వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది ఉంటుంది ఇక్కడ మాట్లాడే మేధావులు ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా గంటల తరబడి మాట్లాడే మేధావులే, ఎందుకంటే వీరన్న తయారు చేసినటువంటి వ్యక్తులే కాబట్టి ఎవరు 5-10 నిమిషాలు మాట్లాడలేరు, కూర్చుంటే గంటలు 2 గంటలు మాట్లాడగలుగుతారు. అందుకే దయచేసి అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి వీరన్న స్థూపాన్ని హైవే రోడ్డులో పడగొట్టకుండా ఏం చేయాలని ఒక కార్యక్రమే మీరు అందరు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఒక పాట పాడాల్సిందిగా. ఉద్యమాలకు బాటలేసి పొరుబాటకు రాగమై గుండెలల్లో నిలిచిపోయినరా మహనీయుల్లారా, గుండెలల్లో నిలిచిపోయినరా మహనీయుల్లారా, మీరు చుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా, చుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా, దండమో మా దీనా బంధులకు మహనీయుల్లారా,
ఉన్నారా? దండము మా దీన బంధులకు మానియుల్లారా? అందుకొండి పేదల్ల దండాలు మహనీయుల్లారా? అందుకొండి పేదల్ల దండాలు మానియుల్లారా? పువ్వులల్లో పువ్వువై మంచి మల్లే పువ్వువై, మంచి మల్లే పువ్వువై, మంచి మల్లే పువ్వువై, చక్కనైన నీ హక్కులన్నీ వెలికి తీసిన, హక్కులన్నీ వెలికి తీసిన, హక్కులన్నీ వెలికి తీసిన, బహుజనుల పోరాటానికి పునాదులే వేసినావు, పునాదులే వేసినావు, పునాదులే వేసినావు, జ్యోతిరావు జ్యోతిరావు జ్యోతిరావు, పూలే నీవయ్యో మహనీయుల్లారా? జ్యోతిరావు పూలే మీరయ్యో మహనీయుల్లారా? జగతికే గొప్ప వెలుగైతివయ్యో మహనీయుల్లారా? జగతికే గొప్ప వెలుగైతివయ్యో మహనీయుల్లారా? దండము మా దీన బంధులకు మహనీయుల్లారా? దండము మా దీన బంధులకు మహనీయుల్లారా? అందుకొండి పేదల్ల దండాలు మహనీయుల్లారా? అందుకొండి పేదల్ల దండాలు మహనీయుల్లారా? సాహు మహారాజంటే సాహసానికి మారు పేరు, సాహసానికి మారు పేరు, సాహసానికి మారు పేరు, తన రాజ్య పాలనలో లెక్కలల్లో హక్కు పంచిన, లెక్కలల్లో హక్కు పంచిన, లెక్కలల్లో హక్కు పంచిన, ప్రమణిజం కుచక బిసికి మనలపైకి లేవదీసిన, మనలపైకి లేవదీసిన, మనలపైకి లేవదీసిన, రారాజు రారాజు రారాజుల కంటే గొప్పోడు మహనీయుల్లారా? రారాజుల కంటే గొప్పోడు మహనీయుల్లారా? మహారాజు సహోది గారు మహనీయుల్లారా? మహారాజు సహోది గారు మహనీయుల్లారా? దండము మా దీన బంధులకు మహనీయుల్లారా? దండము మా దీన బంధులకు మహనీయుల్లారా? అందుకొండి పేదల్ల దండాలు మహనీయుల్లారా? అందుకొండి పేదల్ల దండాలు మహనీయుల్లారా? ఆత్మ గౌరవ పోరు చేయ ఉపాధ్యాయ వృత్తి నొదిలిన, ఉపాధ్యాయ వృత్తి నొదిలి, ఉపాధ్యాయ వృత్తి నొదిలి, నమ్మూత్రి బ్రహ్మణియుల అనగదొక్కిన ఘనత నీదే, అనగదొక్కిన ఘనత నీదే, అనగదొక్కిన ఘనత నీదే, శూద్ర కులాలను ఉద్ధరించి తిరుగుబాటు జెండా నెత్తిన, తిరుగుబాటు జెండా నెత్తిన, తిరుగుబాటు జెండా నెత్తిన, నారాయణ 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 గురువు నీవయ్యో మహనీయుల్లారా? నారాయణ గురువు మీరయ్యో మహనీయుల్లారా? గురువులాకే గురువైతివయ్యో మహనీయుల్లారా? గురువులాకే గురువైతివయ్యో మహనీయుల్లారా? దండము మా దీన బంధులకు మహనీయుల్లారా? దండము మా దీన బంధులకు మహనీయుల్లారా? అందుకొండి పేదల్ల దండాలు మహనీయుల్లారా? అందుకొండి పేదల్ల దండాలు మహనీయుల్లారా? లాభము శుభము తెలియలేని ఈ మూగ మనుషులాను, ఈ మూగ మనుషులాను, ఈ మూగ మనుషులాను, కుల మతాల పేరుతోని వేరుంచిరి ఊరవుతల, వేరుంచిరి ఊరవుతల, ఏరుంచిరి ఊరవుతల, ఈ మూడ ఆచారాలను తెగ నరికిన సింహమోయి, తెగ నరికిన సింహమోయి, తెగ నరికిన సింహమోయి, పెరియారు పెరియారు అన్నిటికీ పెరియారు అంటేరో మహనీయుల్లారా? నేటికీ పెరియారు అంటేరో మహనీయుల్లారా? నిదురుండదు పాపన్లాగురో మహనీయుల్లారా? నిదురుండదు బ్రాహ్మణ్లాగురో మహనీయుల్లారా?
ఆనందమో మాదిరా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అంబేద్కర్ మాట్లాడాల్సింది కోరుతున్నాం. సేవా ఉత్పత్తి కులాల ఐక్యత రాజ్యాధికారం అనేటువంటి అంశాలతో ఈ సేవా ఉత్పత్తి కులాలు ఏకమవుతున్నటువంటి సమయంలోనే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం స్థూపాన్ని నిరాకరించాలనేటువంటి ఉద్దేశం. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దసమ్మ గారు చెప్పినట్టు జనవరి 1st కోరేగా పోయిన సందర్భంలో అక్కడ స్థూపము నిర్మాణము దానికి ఉన్నటువంటి చారిత్రక అంశాలు 100 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి మన్వాదం తట్టుకోలేనటువంటి స్థితిలో దాడి అవి ఏ విధంగా మేము స్టడీ చేసామో అయ్యే అంశాలు కరివీరాల కొత్తగూడెం కనుక కనిపించినవి. కులాలు చైతన్యం, కులాలు మార్పు, ఆధునిక కులంలో కుల ప్రస్తావన అనేటువంటి అంశాల మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఈ అంశాల మీదనే నేను కరివీరాల కొత్తగూడెం విలేజ్ని వెనుకున్నప్పుడు పోయిన సందర్భంలో నాకు ఎదురైనటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి వివిధ కాలనీలు చూసిన సమయంలో ఎందుకు సంవత్సరాలు గడిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతూ ఉన్నాయి, సామాజిక నేపథ్యం మాత్రం అడగంటిపోతుంది అనే అంశాలను చూసుకున్నప్పుడు రాజ్యం ఎవరి మీద దాడి చేస్తుంది, సేవా ఉత్పత్తి కులాల మీద దాడి చేస్తున్నది స్పష్టత కనిపించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే దానికి అసూలు బాసినటువంటి అమరవీరుల ఆశయ సాధన కోసం పరితాపించినటువంటి ఎంతోమంది విద్యార్థులలో ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్ఆర్ఎస్ఎస్ హాస్టల్ కేంద్రంగా జరిగినటువంటి జేఎస్లో వీరన్న రాసినటువంటి ఆర్టికల్స్, వీరన్న రాసినటువంటి బుక్స్, ఉద్యమాల గురువు ఊసాగా రాసినటువంటి ఆర్టికల్స్ కనీసం 3-4 ఆర్టికల్స్ అన్న చదివేది మా సీనియర్స్. తెలంగాణ ఉస్మాని కేంద్రం ఏం రాలేదు, కెమెరాల ముందు ఏదో ఫోజ్ ఇచ్చినానని మీరు అనుకుంటుండేమో, కానీ దాని వెనుక చాలా సామాజిక నేపథ్యం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సిద్ధించడం ముందు ఎన్నో రకాల సామాజిక ఉద్యమాలకు నిలయమైంది ఉస్మాన్ యూనివర్సిటీ. అనేక రకాలైన మహనీయులు దసమ్మనాయక్ గారు చెప్పినటువంటి పేర్లు, అందరి యొక్క జయంత్ర వర్ధంతులు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అనేక రకాలైన సెమినార్లు జరిగినాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలే కానీ, సెమినార్లే కానీ, అస్తిత్వ ఉద్యమాల ఆలోచనలే కానీ పరితాపిస్తున్నట్టు అనుకుంటే అది కాస్త తగ్గిపోయింది. కారణం రాజ్యం స్వభావం. తెలంగాణ రాష్ట్రం పూర్వం అలానే ఉంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అలా ఉంది, మరి మనం ఏం చేద్దాం అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్నందుకు భౌతికంగా వీరణ తీసేశారు, ప్రజా తెలంగాణ అన్నందుకు వీరణ స్థూపాన్ని తీసేస్తారు, సామాజిక తెలంగాణ అన్నందుకు వీరణ స్థూపాన్ని తీస్తున్నది ఈ రాజ్యం. గతంలో పోయినటువంటి ఫ్యాక్ట్ కమిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా నేనొక్కరిని ఉండడం జరిగింది అన్న దాంట్లో. అక్కడ అందరికీ తెలిసినటువంటి విషయం, స్థూపం ఎట్లుంది, రోడ్డు ఎట్లుంది, ఎక్కువ అసలు ఎందుకు తీస్తున్నారు, తీస్తున్నటువంటి కాంట్రాక్టర్ వారు, లోకల్ ఉన్నటువంటి పిఆర్ఓ వారు, ప్రభుత్వం వాళ్ళు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, అందరికీ తెలిసిన విషయమే. అంతా ఇక్కడనే ఉంది, పుండు ఇక్కడనే ఉంది, మంది ఇక్కడనే ఉంది, మనం ఎక్కడే పెడదాం మంది మరి ఇప్పుడు అంటే అన్న చాలా షార్ట్లో చెప్పమన్నారు కనుక మనం స్థూప పరిరక్షణ గురించి సూచనలు ఇవ్వమన్నారు కనుక ఆ తొంగుతుత్తి నియోజకవర్గ లేదా నల్గొండ జిల్లా, ఉమ్మడి జిల్లా, 3 జిల్లాలు కలుపుకొని ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో వీరన్న స్థూప పరిరక్షణ కమిటీలు వేసుకొని ఇక మనకు స్టార్ట్ అయింది ఏప్రిల్ నెల బహుజనల జయంతి ఉత్సవాలు. ప్రతి మండల కేంద్రమే కానీ మేజర్ గ్రామ పంచాయతీలే కానీ మనం ప్రోగ్రామ్ చేసుకుంటాం. ఆ రోజు చెప్పినటువంటి చైతన్య పూరితమైనటువంటి అస్తిత్వ ఉద్యమాల గురించి చైతన్యపరుస్తూ ప్రజల్ని కదిలించే ప్రయత్నం చేద్దాం. నీ అంటున్నటువంటి విషయం ఏంటంటే అప్పుడు ఏ అయితే కుల సంఘాలు ఉన్నాయో అదే కుల సంఘాలు ఇప్పుడు ఎక్కడ పెట్టినా కూడా కుల సంఘాల రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు, కానీ కుల సమూహంతో, వాళ్ళ కమిటీలతోటి చైతన్య కార్యక్రమాలు తీసుకుందామనేది తెలుపుచు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి
విద్యార్థి సంఘాలందరినీ కూడా కలుసుకుంటున్నాం మేము. త్వరలో మేము కూడా ఒక నిర్ణయం తీసుకొని మీ ముందుకు వస్తామని మాధవ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మా రోజు వీరన్న సూపర్ రక్షణ బాధ్యతను మిత్రులారా, ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం మా రోజు వీరన్న స్థూప పరిరక్షణ పోరాట కమిటీ, ఈ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి ఊసా గారు, శ్రీనివాసు జిల్లా కమిటీ సంబంధించి బాధ్యుడు, మిగతా మిత్రులు చెప్పినట్టుగా ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుకు తీసుకుపోవడానికి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖు రిలే నిహార దీక్షలతో పాటు ఆ తర్వాత ఉద్యమాన్ని మా రోజు వీరన్న వర్ధంతి అయినటువంటి మే 16 నాడు ఒక బహిరంగ సభ ఏర్పాటుతో పాటు ఆ తర్వాత మరిన్ని కార్యక్రమాలకు మనం కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. బహుజన ఉద్యమాన్ని ఉధృతం చేయకుండా మా రోజు వీరన్న సంబంధించిన ఆశయాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు పోకుండా స్థూపాన్ని కాపాడుకోవడం మాత్రం సాధ్యం కాదనేది స్పష్టం. ఈ కార్యక్రమాల రూపకల్పనలో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఒక మెట్టు దిగి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఇవాళ మీ స్థూపాన్ని కాపాడుతామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఇది ఒక రకంగా మన పోరాట కంపెనీ యొక్క విజయంగానే భావించాలి. దాంతోపాటు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకుండా, లిఖితపూర్వకంగా హామీ ఇవ్వకుండా కేవలం మాటలతో పాటు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఉద్యమ శక్తులు దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్థూపానికి సంబంధించి ఏదైతే పోవటానికి రోడ్డు అయితే ఉన్నదో ఆ అలైన్మెంట్ను వాళ్ళు అధికారికంగా మార్చి ప్రకటించకుండా, అధికార పత్రాన్ని విడుదల చేయకుండా మనం ఈ పోరాటాన్ని ఉపసంహరించుకునే సమస్య లేదు. అలైన్మెంట్ మార్చి అధికార పత్రం విడుదలైనంత వరకు మన పోరాటాన్ని అనేక పద్ధతుల లోపల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం చాలా కృతజ్ఞత నిశ్చయంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గ్రామస్తులు కొంతమంది మభ్య పెట్టినట్టు తెలుస్తున్నది, కుటుంబ సభ్యులు మభ్య పెట్టినట్టు తెలుస్తున్నది. కాబట్టి తిరిగి వాస్తవాలను వాళ్ళకు అర్థం చేయించి వాళ్ళందరినీ కూడా పోరాటంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం కలిపిరాల కొత్తగూడెం చుట్టూనటువంటి అన్ని మండలాల్లో కూడా ఉద్యమ కంపెనీలు, గ్రామ కంపెనీలు వేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పట్ల మనం కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్ మీద స్థానిక కమిటీ, జిల్లా కమిటీలు మరింత బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రజ సంఘాలను కూడా ఈ ఉద్యమంలోకి తీసుకురావాల్సిన అవసరం జిల్లా కమిటీ మీద ఉన్నది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం రాష్ట్ర కమిటీ కూడా తన ప్రయత్నం తను చేసే ప్రయత్నాలు చేస్తుంది. మిత్రులారా, మా రోజు వీరన్న సంబంధించి ఈనాడు ఆయన సెకండ్ నడుస్తున్నది. మా రోజు వీరన్న 25 సంవత్సరాల క్రితం ఏదైతే తను చెప్పడం జరిగిందో ఈనాడు అవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ ఇంతకుముందు దాసరావు నాయక్ చెప్పాడు, మా తండలో మా రాజ్యం అని నినాదాన్ని రూపొందించింది వీరన్న. ఈరోజు తెలంగాణలో సామాజిక తెలంగాణ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ దాని రూపశిల్పి మా రోజు వీరన్న. ఇవాళ బహుజన ఉద్యమం సంబంధించి ఒక రూపం తీసుకుంది, దాని రూపశిల్పి మా రోజు వీరన్న మాత్రమే. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు పూలే గురించి మాట్లాడుతున్నారు, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు, విప్లవ పార్టీలతో సహా ఈ చర్చలు లేవదీసింది మా రోజు వీరన్న. ఒక రకంగా మా రోజు వీరన్న ఆలోచనలు ఈరోజు తెలంగాణ సమాజమే కాదు, యావత్ భారతదేశం ఆలోచిస్తున్నటువంటి దారులు. మా రోజు వీరన్న స్థూపాన్ని పోగొట్టుకోవడం అంటే బహుజన ఉద్యమాన్ని మీద వాళ్ళు చేసే దాడిని మనం ఎదుర్కోవటంగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మన సమాజానికి మరొకసారి తెలియజేసే విధంగా మన కార్యక్రమం రూపొందించుకోవాలి. ఒక రకంగా మా రోజు వీరన్న స్థూపాన్ని తొలగింపు కోసం ప్రభుత్వం చేసే చర్య ఒక అందుకు మళ్ళీ మా రోజు వీరన్న సమాజానికి తెలవడానికి ఒక అవకాశం ఇచ్చేట మనం భావించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మా రోజు వీరన్నను మరొకసారి ఈ కొత్త తరానికి పరిచయం చేద్దాం, ఉద్యమాన్ని బలోపేతం చేసుకుందాం, దాంట్లో భాగంగా స్థూపాన్ని కూడా రక్షించుకుందాం. ఆ విధంగా మనం ముందుకెళ్దాం చెప్పి ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు మన దాసరావు నాయక్ మాట్లాడినట్టుగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తను చెప్పిన విధంగా మన ఏ ఉద్యమాన్ని మన ఎస్సీ ఎస్టీ సమాజం అడక ముందుకే బ్రాహ్మణ ప్రభుత్వాలు మనకి ఇవ్వడం జరిగింది. వాస్తవే తన అనాలిసిస్ కరెక్టే, అది బీసీల మధ్య ఎస్సీల మధ్యలో ఒక విభజన కోసం దాన్ని వాళ్ళు వాడుకోవడం జరిగింది. వాడుకున్న తర్వాత బహుజన ఉద్యమంలో వచ్చేటువంటి ఐక్యత మూలంగా ఎస్సీ ఎస్టీ బీసీ సమాజాల మీద ఐక్యత మూలంగా బ్రాహ్మణవాదులు కంగారు పట్టింది వాళ్లకు. ఎస్సీ సమాజం, బీసీ సమాజం ఎస్సీఎస్టీలు బీసీల మీద కాకుండా దాన్ని ఈనాడు బ్రాహ్మణుల మీద ప్రయోగించే స్థాయి వచ్చింది. కాబట్టి బ్రాహ్మణులు మా మెడకు చుట్టుకునేటువంటి ఈ ఎస్సీఎస్టీ చట్టాన్ని ఎత్తేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. వాళ్ళు వేసేటువంటి చట్టం వాళ్ళకే చుట్టుకునే వచ్చింది కాబట్టి వాళ్ళు ఇవాళ దాన్ని రద్దు చేస్తున్నారు. దాన్ని మనం ఆ రకంగా చూడాల్సిన అవసరం ఉంది.
ఈ విధంగా అదే కాకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక రక్షణలు కూడా వాళ్ళు ఇవాళ ఎత్తేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి బహుజనోద్యమం సంబంధించి అనేక అంశాలు మనం లోతులోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మా రోజు వెళ్ళిన సభించుకోవడం అంటే బహుజనోద్యమాన్ని స్మరించుకోవడం, బలోపేతం చేసుకోవడంగా భావించి